తాటిపట్టు జీవన్ రెడ్డి కొనియాడారు. ఆన్లైన్ విధానం వ్యక్తిగత అభ్యాసకులకు మేలేనని రిహాబిలిటేషన్ సైకాలజిస్టుల సంఘం నిర్వహించిన 15 రోజుల దేశవ్యాప్త ఆన్లైన్ సర్వేలో 13 రాష్ట్రాల సైకాలజిస్టులు విద్యావేత్తలు 1056 మంది అభిప్రాయాలతో ఆసక్తికర ఫలితాలను జాతీయ అధ్యక్షుడు అట్ట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆన్లైన్ విధానం వ్యక్తిగత అభ్యాసకులకు మేలేనని రిహాబిలిటేషన్ సైకాలజిస్టుల సంఘం నిర్వహించిన 15 రోజుల దేశవ్యాప్త ఆన్లైన్ సర్వేలో 13 రాష్ట్రాల సైకాలజిస్టులు విద్యావేత్తలు 1056 మంది అభిప్రాయాలతో ఆసక్తికర ఫలితాలను జాతీయ అధ్యక్షుడు అట్ల శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యిందని, ఈ నేపథ్యంలోనే రిహాబిలిటేషన్ సైకాలజిస్టులు మరియు నిపుణుల సంఘం భారతదేశం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఆన్లైన్ సర్వే నిర్వహించిందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ సర్వే వివరాలను ఆయన వివరిస్తూ 720 మంది పురుషులు, 336 మంది స్త్రీలు, మొత్తం 1056 మంది 12 రకాల ప్రశ్నల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారన్నారు. భారతదేశంలో ఈ లెర్నింగ్ ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదని 49% మంది తెలిపారు. ప్రత్యక్ష బోధన ద్వారానే విద్యార్థి అభ్యసనం సత్ఫలితాలు లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా వివరిస్తూ ఆన్లైన్ తరగతులతో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రత్యక్ష బోధన ద్వారానే విద్యార్థి సమగ్ర వికాసం జరుగుతుందని, ఈ లెర్నింగ్ గ్రామీణ విద్యార్థులకు కష్టమైందని, ఉపాధ్యాయ విద్యార్థి రిలేషన్షిప్ బలపడాలే తప్ప తెగిపోవడం ప్రమాదకరమన్నారు. ఈ సర్వేలో రిహాబిలిటేషన్ సైకాలజిస్టులు మరియు నిపుణుల సంఘం, భారతదేశం జాతీయ కార్యదర్శి రాజీవ్ నాందీ, ఉపాధ్యక్షులు డాక్టర్ టిఎస్ రావు, కమిటీ సభ్యులు నీర్జా తర్గోంకర్, వందనా పాటిల్, అపర్ణ వేమూరి, అర్చనా చౌదరి, నీతా జైన్, ఆనందిత ముఖర్జీ, నిప్పన్నై, నీతు శర్మ, రాజపాల్ కౌశిక్, సంజన సెతు, రూపాలి, ఏజే షబీర్, వైష్ణవి కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది